హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియాని చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను దీని టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి డెఫినెట్గా మీరైతే ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుముని వేసుకోండి అలానే అదే తోటి రెండు కప్పుల వరకు సన్నగా తరిగిన క్యాబేజీ ముక్కలు కూడా వేసుకోవాలండి వీలైనంత సన్నగా తరుక్కోవాలి ఈ వెజ్ మంచూరియాకి ఇలా వేసుకొని రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి క్యాబేజీలో నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా కలిపిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు అలానే మీ స్పైసీని తగ్గట్టుగా కారం ఒక పావు స్పూన్ మిరియాల పొడి అలానే ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసుకోండి అలానే ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇందులో ఒక బంగాళదుంపని ముందుగా ఉడికించుకొని బాగా స్మాష్ చేసుకొని వేసుకోండి అలానే మూడు స్పూన్ల వరకు మైదా పిండి రెండు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసుకోవాలండి వేసుకొని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మీకు ఎంత సైజులో అయితే కావాలో అంత సైజులో ఇలా బాల్స్ని చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి అలానే డీ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కూడా ఒక పక్కన పెట్టుకోండి నేనైతే ఇక్కడ బాల్స్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసిన మంచూరియా బాల్స్ని వేసేసుకొని మంచిగా డీ ఫ్రై చేసుకోండి ఇవి వేగడానికి కొంచెం టైం పడుతుందండి మంటను హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఎందుకంటే పైన వరకు వేగిపోయి లోపల ఉడకదనమాట సో అందుకనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసిన వెంటనే కాకుండా కొంచెం సేపు తర్వాత కలుపుకోవాలండి ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని ఈ బాల్స్ని పక్కన పెట్టుకోండి ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలానే క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ టమాటో సాసు ఒక స్పూన్ సోయా సాసు ఒక స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు ఒక స్పూన్ వెనిగరు వేసేసుకొని ఇప్పుడు సాసెస్ అనేవి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని ఇందులోనే కొన్ని వాటర్లో ఒక స్పూన్ కాన్ఫ్లోర్ని వేసుకొని ఉండలేమీ లేకుండా బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా కొంచెం వెట్గా తినాలి అనుకుంటే ఇలా వాటర్లో కొంచెం కాన్ఫ్లోర్ని వేసుకొని బాగా కలుపుకొని డైరెక్ట్గా ఈ ప్యాన్లో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఐదారు సెకండ్స్ తర్వాత మంచూరియా బాల్స్ని వేసేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక నిమిషం పాటు బాగా ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కానీ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇంకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా చాలా సింపుల్గా పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా ఈజీగా చేసేస్తారు టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయలేదు మీకు నచ్చితే ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి మరొక మంచి వీడియోతో అయితే మేము ముందు ఉంటాను బాయ్ బాయ్